ఇంపార్టెంట్ పవర్. శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ మెయిన్ చీఫ్ అనుకుంటాను. ఆయన ద్వారా ఈ సినిమా ఆడియో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే శోభన్ బాబు అంటే నాకు చాలా ఇష్టం. ఇద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అకాల మరణం బాగా ఇబ్బంది పెట్టింది. ఈ సినిమా హీరో కృష్ణప్రసాద్ గారికి, ఆయనే ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన్ని ఫస్ట్ కంగ్రాచులేట్ చేస్తున్నాను. పూర్ణి మా తోటి దర్శకులు, మిగతా వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, స్టూడెంట్ పవర్ సినిమా అంటే నేను చూడలేదు కానీ పోస్టర్స్ అవి బాగానే ఉన్నాయి, మంచి పవర్ఫుల్ టైటిల్, సో బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కోదండరామరెడ్డి గారు ఇలాంటి ఒక అగ్ర దర్శకుల చేతుల మీదుగా మొట్టమొదటి సినిమా ఆడియో ఆవిష్కరణ అవ్వటం, ఈ సంగీత దర్శకుడికి, నిర్మాత కమ్ హీరోకి, హీరోయిన్కి అందరికీ ఒక శుభ సూచకం. సో ఆయన ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు, అంటే కెరీర్లో ఎన్ని సినిమాలు చేశామన్న దానికంటే సక్సెస్ రేట్ ఆఫ్ సక్సెస్లో చూస్తే ఇవాళకి టాలీవుడ్లో కోదండరామరెడ్డి గారు టాప్ పొజిషన్లో ఉంటారు. సో అలాంటి పెద్ద దిగ్ దర్శకుడి చేతుల మీద ఈ స్టూడెంట్ పవర్ అన్నది మొదలైంది. సో డెఫినెట్గా ఈ టీంకి చాలా మంచి జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఆడియో ఫంక్షన్కి వస్తే ఈయన నాకు బాగా నచ్చింది ఏంటంటే, శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆయన అంటే ఉన్న విపరీతమైన అభిమానం, నాకు తెలిసి కృష్ణప్రసాద్ గారి తండ్రి గారికి, సత్యప్రసాద్ గారికి విపరీతమైన శోభన్ బాబు గారు అంటే ఉన్న అభిమానం. ఎందుకంటే బాబు అన్నటానికి తెలుగు ఇండస్ట్రీలో బ్రాండ్ అంబాసిడర్ ఆయనే, మొట్టమొదటి బాబు శోభన్ బాబు గారు తెలుగు ఇండస్ట్రీకి. సో అలాంటి ఆయన ఇప్పటికీ ఆ కల్చర్ నడుస్తుంది కాబట్టి బ్రాండ్ అంబాసిడర్ అన్నాను. సో ఆయన ఆయన మీద అభిమానం కొద్దీ శోభన్ బాబు గారిగా బాగా ప్రచారం పొందిన ఒక ఆయన నకలు ఏరి ఆయన ఇందాకటిదాకా కనిపించారే అంటే జూనియర్ శోభన్ బాబు గారు మీరు వేదిక మీదకి రావాలి. ఆయన ఆయన ఆ అభిమానాన్ని ప్రకటించుకోవటం కోసం ఈ వీరితోనే ఒక వేషం వేయించారు. అది చాలా మంచి విషయం. సో ఎన్నో స్టేజీల మీద శోభన్ బాబు గారిగా ఎన్నో లక్షల మందిని అలరించే ఒక మంచి కళాకారుడు ఆయన. సో ఈ వీళ్ళందరి సమక్షంలో ఆయనకి ఆత్మీయులు ఉన్నారు, ఆయన వాళ్ళు కావలసిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరి సమక్షంలో ఇది ఒక మంచి ఒక హెల్దీ ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఉండాలని మా మిత్రులు, తాటి దర్శకులు, నటుడు కాశీ విశ్వనాథ్ గారు, యాక్చువల్లీ ఆయన రాలేదు కాబట్టి ఆయన బాధ్యత మేము వహించాల్సి వస్తుంది. సో ఆయన కాశీ గారికి క్లాస్మేట్, వీళ్ళ నాన్నగారు కృష్ణప్రసాద్ గారు తండ్రి గారు సత్యప్రసాద్ గారు రాజమండ్రి దగ్గర, అలా ఈ మేమందరం కనెక్టెడ్ అన్నమాట ఈ సినిమాతో. సో ఈ ఇప్పుడు మొట్టమొదటి పాట ఆయన గురువు గారి చేతుల మీదుగా ఫస్ట్ సాంగ్ లాంచ్ జరగాలి. ఆధ్యాత్మిక గురువు గారు సాంగ్ 1 నీ మదిలో లాంచ్. మిగతా సాంగ్స్ అంటే ఇద్దరు మెజర్ యాక్టర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రవీణ్ గారు అందరు చేశారు. దీనిలో ఈ ఫిలిం పరంగా కాన్సెప్ట్ యూత్ పరంగా ఉన్నా కూడా ఒక పాట గోదావరి బేస్ చేసుకొని చేయాలి అని మార్కండే గారు ఫస్ట్ అప్రోచ్ అయ్యారు. సో ప్రసాద్ గారు, మార్కండే గారు మంచి అంటే వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్, యాక్చువల్లీ దిస్ ఈజ్ న్యూ టీమ్, మంచి కాన్సెప్ట్కి మీ ఆధారం ఉంటుందని ఆశిస్తాను ఇప్పుడు నేను. సో ఐ విష్ యువర్ బ్లెస్సింగ్స్. విజయవంతం కావాలని కేతన్ ప్రసాద్ మాత్రం స్టూడెంట్ పవర్ కాదు, టాలెంట్ చూపించాడు. స్టూడెంట్ పవర్ కాదు, స్టూడెంట్ అద్భుతం చేశాడు. ఈ సినిమా సక్సెస్ కావాలని మనసు అనుకుంటారు. మా ఫ్యామిలీకి మంచి ఆత్మీయులు. మా మావయ్య కాశీ విశ్వనాథ్ గారు ఈరోజు ఫంక్షన్కి అటెండ్ అవ్వడం కుదరలేదు. అండ్ మా మదర్ సూర్యకుమార్ గారు ఈ సినిమాలో రెండు పాటలు రాయడం జరిగింది. నా సోయకాల సవసులు, ఏం జరిగిందో ఏమో కానీ నేను రెండు పాటలు రాయడం జరిగింది. ఐ విష్ మై బ్రదర్ ప్రసాద్ హీరోయిన్ అండ్ ఎంటైర్ క్రూ ఆల్ ది వెరీ బెస్ట్. హోప్ యూ హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్.
ఈ మూవీ నాకు ఫస్ట్ మూవీని, సో చాలా ఎంజాయ్ చేశాను షూట్ అప్పుడు. ఓకేనా? హలో హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అప్పారావు సార్, ఆయన వల్లనే నాకు ఈ మూవీ వచ్చింది. సో స్పెషల్ థ్యాంక్ యూ సార్. అండ్ ఈ మూవీ చాలా బాగుంటుంది అండి. అండ్ చూసి అండ్ ఎంత బాగున్నా, మేము ఎంత చేసినా మీ సపోర్ట్, మీడియా సపోర్ట్ లేకపోతే ఎవరు ఏం చేసేది లేదు. సో ప్లీజ్ బ్లెస్ మీ అండి, మీ బ్లెస్సింగ్ ఉంటేనే మేము మంచిగా సక్సెస్ అవుతాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సత్యకృష్ణ క్రియేషన్స్ బ్యానర్లో ఇది ఒక మహాయజ్ఞం. మూవీ తీయడం అంటే అది తీయటం ఒకటి, దాన్ని బయటికి తీసుకురావడం ఒకటి. ఈ మహాయజ్ఞంలో మా ప్రొడ్యూసర్ గారి యొక్క ఫలం ఫలించాలని కోరి ప్రార్థిస్తున్నాం. మరి ఆ శోభన్ బాబు గారి యొక్క రూపం నాకు రావడం, నన్ను వెతికి అందులో క్యారెక్టర్ చేయించారు, చాలా సంతోషం. ఆ భగవంతుడి దయ వల్ల ఇది చాలా సక్సెస్ అవ్వాలి, మనందరూ సంతోషంగా ఉండాలి. ఈ సినిమాలో కాశీ విశ్వనాథ్ మా ప్రొడ్యూసర్ గారికి స్వయంగా ఫ్రెండే కాదు, చిన్నప్పటి నుంచి క్లాస్మేట్ కూడా. మా ప్రొడ్యూసర్ గారికి చిన్నప్పటి నుంచి శోభన్ బాబు అంటే ఎన్లైన్ పిచ్చి. ఈ రెండూ కలిసి సినిమా ఫీల్డ్లోకి రావడానికి ఉపయోగపడింది. వాళ్ళకి ఆ ఆలోచన రావడం వల్ల మాలాంటి టెక్నీషియన్లను కూడా సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా మాకు అవకాశం కలిసింది. అదేవిధంగా కాశీ విశ్వనాథ్ గారు ఎవ్రీ మూమెంట్ ఈ సినిమా మీద సబ్జెక్ట్ దగ్గర నుంచి దృష్టిలో పెట్టి ఈ సినిమాని పూర్తి అవ్వడానికి చాలా సహకరించారు. అదేవిధంగా సిచ్యువేషన్కి తగ్గట్టు సాంగ్స్ రాయడానికి వాళ్ళ సోదరు అయినటువంటి సూర్య కుమార్ గారికి కూడా సిచ్యువేషన్ చెప్పి ఆ సాంగ్స్ వచ్చే విధంగా కాశీ విశ్వనాథ్ గారు చాలా కృషి చేశారు. అయితే కొన్ని షూటింగ్లో వీలు పడక రావడానికి వీలు పడక కాశీ విశ్వనాథ్ గారు రాలేదు. అదేవిధంగా ఆయన రాకపోయినా మాకు అన్ని విధాలుగా మిత్రులైనటువంటి ఆదిత్య గారికి, రామప్రసాద్ గారికి వీళ్ళందరూ కూడా చెప్పి మాకు ఇది సక్సెస్ అవ్వడానికి చాలా కోఆపరేట్ చేశారు. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా చిన్న సినిమా అయినా ఈ సినిమాని ప్రమోట్ చేయవలసిందిగా, మీ స్థాయిలో తగ్గట్టు ప్రమోట్ చేయవలసిందిగా మీ అందరికీ కోరుతూ ఇప్పుడు వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా ప్రొడ్యూసరు మరియు హీరో. ఈరోజు ఇక్కడికి పెద్దలుగా వచ్చిన కోదండ రామిరెడ్డి గారికి, ఆదిత్య గారికి, రామప్రసాద్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. ముఖ్యంగా చెప్పాల్సింది, నేను ఇక్కడ ఈరోజు ఇలా నిల్చోవడానికి కారణం మా నాన్నగారు. థ్యాంక్ యూ డాడీ. ఇంకా నేను చెప్పాలనుకుంటుంది ముఖ్యంగా కాశీ విశ్వనాథ్ అంకుల్కి. ఏ టైంలో ఫోన్ చేసినా, ఎన్ని విధాలుగా నేను ట్రబుల్ చేసినా కానీ అంకుల్ నాకు చాలా హెల్ప్ చేశారు, ఆయనకి చాలా రుణపడి ఉంటాను. అలాగే సూర్యకుమారి ఆంటీ గారు రెండు సాంగ్స్ రాశారు ఈ సినిమా కోసం, చాలా బాగా వచ్చింది. ఈ స్టేజ్ మీదకి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎవరి గురించి అయినా మాట్లాడలేకపోతే సారీ, ఎందుకంటే ఇది నాది ఫస్ట్ మూవీ. మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. సో అలా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రులందరికీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.